Sircilla polyester vastra parisramalo band konasagutondi. Deshavyaptanga vastra parisramalo nelakunna sankshobhamto patu kotta orderlu lekapovadamto ee nirnayam teesukunnaru. Ippatike lakshaladi meterla vastram godownlalo perukupoyindani kottaga noolu daranni koni vastra utpattini konasaginche paristhitullo polyester yajamanulu lerani netannalu velladincharu. Gatamlo utpatti chesina vastram taluku bakayalu rashtra prabhutvam vadda nunchi rakapovadamto kotta pettubadlu pettalekapothunnaru. Charchala anantarame panloki vellalani karmika sanghala nayakulu ఆలోచిస్తున్నారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ విజయేందర్ రెడ్డి అందుబాటులో ఉన్నారు. విజయేందర్, గాయత్రి సిరిసిల్లలో వస్త్ర సంక్షోభం నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. గత 15 రోజులుగా తంగళ్ళపల్లిలోని టెక్స్టైల్ పార్క్ వస్త్ర పరిశ్రమ వాళ్ళు నిరవధిక సమ్మె చేపట్టడం జరిగింది. 15 రోజులు గడుస్తుంది, కానీ ఇప్పటికీ పరిశ్రమ ప్రారంభం కాలేదు. దీంతోడు మళ్ళీ సిరిసిల్ల టౌన్ లో ఉన్నటువంటి పవర్ లూమ్ పరిశ్రమ యాజమానులు కూడా 3 రోజులుగా బంద్ పాటిస్తున్నారు. ఎందుకంటే నేసిన గుడ్డకు గిట్టుబాటు ధర లేదు, అంటే నేసిన గుడ్డ కూడా అమ్ముడు పోక నిల్వలు పేరుకుపోయాయి. దీంతో మార్కెట్ లో డిమాండ్ అంటే గిరాకీ లేకపోవడంతో చాలా నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఆ ప్రధాన డిమాండ్ తోటి వస్త్ర వ్యాపారులు అంటే ఈ పరిశ్రమలు నడిపేటువంటి ఆసాములు అంటే వీళ్ళని ఆసాములు అంటారు. వీరందరూ కూడా సమ్మె చేయడం జరుగుతుంది. ఆ టెక్స్టైల్ పార్క్ లో అదేవిధంగా సిరిసిల్ల టౌన్ లో ఉన్నటువంటి ఆ పవర్ లూమ్ యాజమానులు ఇవందరూ కూడా బంద్ పాటించడంతో దానిపైన ఆధారపడినటువంటి 6,000 మంది కార్మికులు అంటే నేత కార్మికులు వాళ్ళ ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడ్డది. 2 రోజుల క్రితము వలస కార్మికుడు నేత కార్మికుడు యూపీ నుండి వచ్చి ఇక్కడ టెక్స్టైల్ పార్క్ లో నేత పని చేయడం జరుగుతుంది. అతను కూడా ఆర్థిక ఇబ్బందులతోటి పరిశ్రమ బంద్ కావడంతో ఆర్థిక ఇబ్బందులతోటి అలోక్ కుమార్ అనే నేత కార్మికుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మళ్ళీ ఆ సిరిసిల్లలో ఆత్మహత్యల పరంపర కొనసాగే పరిస్థితులు నెలకొన్న పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 15 రోజులుగా టెక్స్టైల్ పార్క్ లోని వస్త్ర పరిశ్రమ అదేవిధంగా సిరిసిల్ల టౌన్ లోని ఉన్నటువంటి పవర్ లూమ్ పరిశ్రమ మొత్తం కూడా బంద్ కావడంతో దాదాపు 6,000 మంది కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా దీని మీద ఆధారపడబడ్డ కార్మికులు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇప్పటికే కార్మిక సంఘాల నాయకులు ఒక డిమాండ్ చేస్తున్నారు. ప్రతిసారి వ్యాపారులు వాళ్ళ లాభాల కోసమే ప్రభుత్వం కూడా వాళ్ళకు సహకరిస్తుంది, రాయితీలు ఇస్తుంది, కానీ కార్మికుల ఉపాధిని కల్పించే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఒక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అధికారులు కూడా రంగంలోకి దిగి ఈ టెక్స్టైల్ పార్క్ లో 15 రోజుల నిరవధిక సమ్మె అన్నారు కాబట్టి 15 రోజులు అయిపోయింది. వాళ్ళు స్టార్ట్ చేయాలనేది ఆదేశించడం జరిగింది. అయితే వారికి స్టార్ట్ చేద్దామని పరిశ్రమ నిర్వాహకులు ముందుకొచ్చినప్పటికీ కార్మికులు విధులకు హాజరు కావడం లేదు. ఎందుకంటే ప్రతిసారి ఏదో రకంగా వీళ్ళు బంద్ చేయిస్తున్నారు కాబట్టి ఈసారి స్పష్టమైన హామీలు ఎప్పుడు కూడా బంద్ చేయకుండా పని కల్పించే విధంగా ఉండాలి. అలాంటి ఒప్పందం జరిగితేనే మేము విధులకు ఆధారం అమ్ముతాము, దీని మీద చర్చలు జరపాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేయడంతో ఒక ఉత్కంఠ నెలకొంది. ఇంకా దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కార్మికులు ఎవరు కూడా విధులకు ఆధారు కావడం లేదు. పరిశ్రమ బంద్ కావడంతో కార్మికులు కొంత ఆందోళన చెందే పరిస్థితులు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. గాయత్రి.